పరస్పరంగా ఒకరిపై కేసులు పెట్టుకుంటున్నారు లీడర్లు. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ అక్కడ సరితగా వార్ కొనసాగుతోంది. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అనుచరులపై జిల్లా ఇన్ఛార్జ్ సరిత తిరుపతి అనుచరులు కేసులు నమోదు చేశారు. ఇందులో 17న మంత్రి జూపల్లి కృష్ణారావు యొక్క పర్యటన అడ్డుకున్నారు సరిత వర్గీయులు. అయితే సరిత తిరుపతికి సమాచారం లేకుండా మంత్రి అక్కడికి వచ్చారు. కృష్ణారావుని అక్కడ జూపల్లి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యేలు వెంట పెట్టుకుని వెళ్తున్నారు. సరిత తిరుపతికి సంబంధించి అనుచరగణ మొత్తం కూడా పెద్ద ఎత్తున వాగ్వాదం తెలుస్తుంది. అక్కడ మంత్రి కాన్వాయ్ని కూడా అడ్డుకున్నారు. ఒక రకంగా వారంతా కూడా ఇబ్బందులు కలగజేశారు. అయితే వారందరిపైన కూడా సరిత తిరుపతి అనుచరుల పైన విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత గద్వాల్ టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ శ్రీనివాస్ తమ విధులకు ఆటంకం కలిగించారని కూడా ఆయన చెప్పారు. అయితే సరిత తిరుపతయ్య అనుచరులు పెద్దదొడ్డి రామకృష్ణ తిరుమలతో పాటు మరికొందరిపై కూడా కేసు నమోదైంది. మరోవైపు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బావమరిదిపై కేసు నమోదు కూడా అయింది. అయితే మంత్రి జూపల్లి పర్యటన సందర్భంగా తమ వాహనాన్ని అడ్డుకొని దాడి చేశారని సరిత తిరుపతయ్య అనుచరుడు తిరుమలేష్ ఫిర్యాదు చేశాడు. తమపైనే దాడి చేసి తిరిగి తమపైనే కేసులు పెట్టారని ఎమ్మెల్యే బండ్ల వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. సో ప్రస్తుతం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బావమరిపై కూడా కేసు నమోదైనట్టు తెలుస్తోంది. మరోవైపు రామకృష్ణ సరితకు సంబంధించి అనుచరుడు కావచ్చు ఇతర వ్యక్తులపై కూడా కేసు నమోదైంది. అక్కడ తమ విధులకి ఆటంకం కలిగించారంటూ కూడా ఎస్ఐ అక్కడ కేసు నమోదు చేసిన పరిస్థితి కనబడుతోంది. ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేశాడు. ఇక రామకృష్ణతో పాటుగా తిరుమల్ ఇద్దరు కూడా సరిత తిరుపతయ్య అనుచరులు వారిద్దరిపై కూడా కేసు నమోదైంది. పరస్పరంగా కేసుల పరంపర కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వార్ ఏమాత్రం కూడా ఆగడం లేదు. ఇటీవల కాలంలోనే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి టీఆర్ఎస్లో గెలుపొందినప్పటికీ రెండు నెలల క్రితమే ఆయన రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అప్పటి నుంచి మొదలైన ఈ వివాదం సరిత తిరుపతయ్య వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డిగా గద్వాల్లో యుద్ధం కొనసాగుతుంది. ఇద్దరి మధ్య ఒక పొలిటికల్ వార్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మా ప్రతినిధి ఈ వివాదం ఇక్కడ నెలకొన్నటువంటి ఈ వివాదమే కారణమైంది బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సరిత తిరుపతి మధ్య ఆ యుద్ధానికి, ఆ యొక్క అంతర్గత వార్కి కారణమైంది. జూపల్లి కృష్ణారావు పర్యటనలో ఉన్నారు. ఆ పర్యటనలో భాగంగా ఆయన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని వెంట వేసుకొని వెళ్ళారు. ఎందుకంటే ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుంది కాబట్టి. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ సరిత తిరుపతి వర్గీయులు మొత్తం కూడా మంత్రి కాన్వీనర్ అడ్డుకున్నారు. ఒకరిపై ఒకరు పరస్పరంగా కేసు నమోదు చేసుకున్నారు. విధులకు ఆటంకం కలిగించారు నేపథ్యంలో ఎస్ఐ శ్రీనివాస్ కూడా వారందరిపైన కూడా కేసు నమోదు చేశారు. ఎస్ మా ప్రస్తుత పరిస్థితిని అక్కడ ఎటువంటి పొలిటికల్ వార్ కొనసాగుతుంది అంతర్గత విషయాలని కూడా మా ప్రతినిధి మణికంఠ తెలుసుకున్నాం. ఎస్ మణికంఠ, సో అక్కడ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆ కుటుంబీకులలో వాళ్ళ బావమరి పైన కావచ్చు ఇతర ముఖ్య నాయకుల మీద కూడా కేసు నమోదైంది. ఇక సరిత తిరుపతి అనుచరుల మీద కూడా కేసు నమోదైంది. పరస్పరంగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. ఈ విషయం ఏకంగా మంత్రి సమక్షంలోనే ఈ తగాదా, ఈ అడ్డంకి జరిగింది కాబట్టి ఈ విషయాన్ని అధిష్టాన దృష్టికి తీసుకెళ్లారు. అధిష్టానం ఏ రకంగా స్పందించింది? ఎస్ మనోజు, గద్వాల జిల్లాలో జరుగుతున్నటువంటి రాజకీయం అంతా కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తావిస్తుంది. ఎందుకంటే ఒకే పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు నాయకుల మధ్య తలెత్తినటువంటి వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇటీవల ఈ నెల 17వ తేదీన మంత్రి జూపల్లి కృష్ణారావు గద్వాల పర్యటనకు రావడం జరిగింది. గద్వాల నియోజకవర్గంలో గద్వాల జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని వెంట తీసుకొని రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సరితకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కనీసం మంత్రి పర్యటనకు సంబంధించి ఎటువంటి విషయం కూడా తెలియజేయలేదు. కాబట్టి మా అటు సరిత అనుచరులంతా కూడా ఒకసారిగా రోడ్డు ఎక్కడం జరిగింది. మంత్రి జూపల్లి కృష్ణారావు వస్తున్నటువంటి కాన్వాయ్ని అడ్డుకున్నారు. అక్కడంతా పూర్తిగా ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. ఆ సమయంలో స్వయంగా జూపల్లి కృష్ణారావు కారు దిగి వారందరికీ కూడా నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి సరిత అనుచరులు ఎక్కడ కూడా తగ్గలేదు. పూర్తిగా జూపల్లి గో బ్యాక్ అనేటటువంటి నినాదాలు చేస్తూ ఎందుకు సరితకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఎందుకు సరిత ఇంటికి రావట్లేదు అంటూ కూడా పూర్తిగా అక్కడ నిలదీసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడింది. అటు ఒక పక్క ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అనుచరులు, మరోపక్క సరిత తిరుపతి అనుచరులు ఒకరికొకరు బాహాబాహికి కూడా దిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు పూర్తిగా అలర్ట్ కావడం జరిగింది. మంత్రి కాన్వాయ్ని
అడ్డుకున్న నేపథ్యంలో వారందరిని చెదరగొట్టి అక్కడి నుంచి పంపించారు. ఆ తర్వాత గద్వాల టౌన్ ఎస్ఐ విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా శ్రీనివాస్, ఎవరైతే సరితా తిరుపతయ్య అనుచరులైనటువంటి తిరుమలేష్, అదేవిధంగా రామకృష్ణ వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా సరితా తిరుపతయ్య అనుచరును కూడా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బావమరిదిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇద్దరిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు కావడం జరిగింది. ఒకే పార్టీలో కొనసాగుతున్నటువంటి నాయకుల మధ్య విభేదాలు ఉంటాయి, కానీ ఒకటేసారి కేసుల వరకు వెళ్లడం అనేది పూర్తిగా ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అటు కృష్ణమోహన్ రెడ్డి కూడా ఈ ఘటనపై స్పందించారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను మంత్రి జూపల్లి కృష్ణారావును ఇక్కడికి తీసుకురావడం జరిగింది, అభివృద్ధిలో సహకరించాలి కానీ అభివృద్ధికి ఆటంకాలు కలిగించద్దు. గద్వాలలో పూర్తిగా సాంప్రదాయాలకు విరుద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్నారు, ఒక రౌడీయిజం చూస్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చిన నేపథ్యంలో ఏదైనా సమస్యలు ఉంటే సానుకూలంగా మాట్లాడాలి, కానీ రోడ్డెక్కి పూర్తిగా రౌడీజం చేయడం కావచ్చు, ఇటువంటిది ఏమాత్రం తగదంటూ కూడా కృష్ణమోహన్ రెడ్డి విమర్శించినటువంటి పరిస్థితి. ఇదే అంశంపై జూపల్లి కృష్ణారావును ఆర్టీవీ వివరణ కోరగా అక్కడ ఎటువంటి గందరగోళం లేదు, ఇద్దరి మధ్యలో కొంత సమన్వయ లోపం ఉండొచ్చు, దాన్ని కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్య పార్టీ, మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది, ఎవరికైనా బాధ కలిగితే కూడా వ్యక్తపరిచేటటువంటి స్వేచ్ఛ ఈ పార్టీలో ఉంటుంది, అదంతా ఈ పార్టీలో మామూలైనటువంటి స్టేట్మెంట్ కూడా జూపల్లి కృష్ణారావు ఇచ్చినటువంటి పరిస్థితి. తాజాగా చూసుకున్నట్టయితే ఒకటే పార్టీలో కొనసాగుతున్నారు ఇప్పటికీ కూడా. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం జరిగినప్పటికీ కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి దాఖలాలు లేవు. కృష్ణమోహన్ రెడ్డి కూడా ఏ పార్టీలో కొనసాగుతున్నారనేటటువంటి స్పష్టమైనటువంటి ఒక ప్రకటన కూడా చేయలేదు. అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా, ఎటు వెళ్తారనేటటువంటి ఒక కన్ఫ్యూజన్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఎమ్మెల్యే అనేటటువంటి వర్షన్ అయితే కాంగ్రెస్ నాయకుల నుంచి వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అటు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సరిత కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరి మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గం అనే స్థాయిలో సంబంధించి కృష్ణమోహన్ రెడ్డి చేరిక మునుపే సరిత వచ్చి మల్లురవి దగ్గర వాపోయింది, మల్లురవితో మాట్లాడుతున్న నేపథ్యంలో ఆర్టీతో కూడా మాట్లాడింది. అంటే తాము రావడాన్ని వ్యతిరేకిస్తామంటే చాలా క్లియర్గా ఇంటెన్షన్ ఇచ్చింది, అయినప్పటికీ బండ కృష్ణమోహన్ రెడ్డిని రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేర్చుకున్నారు. అయితే ఇక్కడ వివాదం అనేది ఇప్పట్లో మొదలైంది ఏం కాదు, ఆయన చేరిక కంటే మునిపే ఇక్కడ వివాదం తలెత్తింది. సో ఈ వివాదం అధిష్టానం దృష్టిలో ఉంది. సో అధిష్టానం ఎటువంటి నచ్చే ప్రయత్నం చేస్తోంది, అక్కడ ప్రోటోకాల్ పరంగా అయితే మంత్రి పర్యటనలో ఎమ్మెల్యే ఉంటారు. సో కానీ ఇక్కడ సరిత నేనే ఉండాలి, అన్నిటికీ నేనే రావాలి, పూర్తిగా కృష్ణమోహన్ రెడ్డిని విభేదించాలనే రకంగా వ్యవహరిస్తున్నారనే తీరు కూడా ఒక రకంగా చర్చనీయాంశం అవుతోంది. సో అధిష్టానం దృష్టిలో ఉన్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం అధిష్టానం చూపించే ప్రయత్నం చేసిందా, ముఖ్యంగా మంత్రి సమక్షంలో జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు ఎవరైనా నచ్చజెప్పే అవకాశం కనబడుతోందా? ఎగ్జాక్ట్గా ఈ ఇద్దరు నాయకుల మధ్యలో ఉన్నటువంటి విభేదాలు ఇప్పటివి కావు, ఇద్దరు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన వారే. గతంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలో సరిత కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగినటువంటి పరిస్థితి, అప్పుడు సరిత జెడ్పీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఆ సమయం నుంచి కూడా ఇద్దరు నాయకుల మధ్య ప్రోటోకాల్ రగడ కొనసాగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో సరిత వెళ్ళడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీ నుంచి కృష్ణమోహన్ రెడ్డి గెలుపొందడం జరిగింది. సో ఆ తర్వాత కాలక్రమేణా జూపల్లి కృష్ణారావు ఆహ్వానం మేరకు, అదేవిధంగా స్థానికంగా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించి కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న విషయం తెలుసుకున్న